వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఐదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండభూదేవి గార్డెన్ లో యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు తన్నీర్ హరీష్ రావు గారు. ధన్వంతరి అమృత కలశ తిప్పాలి రైట్ టు లెఫ్ట్ వెరీ స్లోలీ చాలా నెమ్మదిగా వన్ లభిస్తుంది. నెక్ రొటేషన్ నిదానంగా చేయాలి. మన యొక్క నర్వస్ సిస్టమ్ అంతా కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మెడ కండరాలన్నీ కూడా స్ట్రెంగ్ అవుతాయి. ముఖ్యంగా మహిళలకు ఈరోజు చూస్తున్నాం థైరాయిడ్ సమస్య విపరీతంగా రిలాక్స్ నెమ్మదిగా కళ్ళని తెరుస్తూ ఉంటాం. ఇప్పుడు స్టేజ్ పైకి రాలి, కళ్ళను మూసివేయండి. లక్ష్మి దూరం జరగాలి, ఇంక అక్కడ మీరు కూడా రైట్ సైడ్ శరీరాన్ని త్రిభుజాకారంలో తీసుకెట్టేట స్థితి వెన్నుముకను దృఢంగా ఉంచుతుంది, శారీరక పటుత్వం పెంచుతుంది. ఆసనం రిలాక్స్ టిట్టి ఆసనము, మన యొక్క అధిక పొట్టను తగ్గించేటువంటి ఆసనము లభిస్తుంది. దీనివల్ల కిడ్నీస్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతూ జీర్ణ సంబంధ వ్యాధులు కూడా దూరం అవుతూ ఉంటాయి. ఎస్ రిలాక్స్ కొంచెం గట్టిగా చూడండి ఎంతవరకు మనం బ్యాక్ బెండ్ చేయగలుగుతామో. గ్రీన్ స్టిక్ బోన్స్ అంటాం, చిన్న ఉన్నప్పుడే ఇలాంటి బ్యాగ్ ఇస్తే అలానే ఉంచుకోవచ్చు. ఎస్ రిలాక్స్ పశ్చిమోత్తానాసన మండలి సభ్యులు, గౌరవనీయులు, మిత్రులు, కూర రఘోత్తం రెడ్డి గారికి, శర్మన్న గారికి, రవీందర్ రెడ్డి గారికి, మరి ఇప్పటిదాకా మనందరికీ బోధించినటువంటి సతీష్ గారు, దయాకర్ గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు, అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజానికి మన భారతదేశం మనందరం కూడా గర్వించాల్సినటువంటి అంశం. యోగా అనేటువంటిది మన దేశంలో ప్రారంభించి ఈరోజు ప్రపంచమంతా కూడా యోగాన్ని అభ్యసిస్తూ ఉంది. ఈ యోగా ధ్యానం అనేటువంటిది ఈరోజు అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాలు కావచ్చు, జపాన్ లాంటి దేశాలు కావచ్చు, చైనా లాంటి దేశం కావచ్చు, అన్ని దేశాలు కూడా మన దగ్గర నేర్చుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తమ నిత్య జీవితంలో ఒక భాగంగా చేస్తున్నటువంటి ఎంతో పెద్ద పెద్ద మేధావులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, అత్యున్నత స్థాయిలో ఉండేటువంటి సీఈఓలు కూడా ఈ యోగా అనేటువంటిది ప్రతిరోజు అభ్యసిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒక ప్రక్రియగా దినచర్యలో భాగంగా చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఆలోచించాలి, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులు దీన్ని అభ్యసిస్తూ ప్రతిరోజు చేస్తున్నప్పుడు మరి మనం కూడా దీన్ని నేర్చుకోవాలి. చాలామంది మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఉచితంగా వస్తే, ఖర్చు పెట్టకుండా వస్తే, అడగకుండా వస్తే దానికి కొంచెం మనకు విలువ తక్కువగా చూస్తుంటాం. కానీ ఇది చాలా ముఖ్యమైనది. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. నీకు ఎంత భాగ్యం ఉంటే ఏం లాభం ఆరోగ్యం లేకపోతే? ఆ భాగ్యాన్ని చూడగలుగుతావే తప్ప అనుభవించలేవు. అంటే మనిషికి అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం. ఈ ఆరోగ్యం అనేటువంటిది మందులతోనో డాక్టర్లతోనో తెచ్చుకోలేదు. మనము ఈరోజు ఒక రూపాయి ఖర్చు అవ్వలేకుండా ఎలాంటి
ఇబ్బంది లేకుండా మన నిత్య జీవితంలో 24 గంటల్లో ఒక అరగంట ఒక 30-45 నిమిషాలు మనం సమయాన్ని కేటాయించగలిగితే ఒక మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాము, ప్రశాంతతను పొందగలుగుతాము, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదగలుగుతాము. మధ్యప్రదేశ్ మొరేనాలో ఘోరం జరిగింది. తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని ప్రజలను ఆందోళన చేపట్టారు. ఇంతలో ఓ మహిళ తన ఇల్లును కాపాడుకోవడానికి అందరూ చూస్తున్నా గానీ మంటలో దూకింది. మధ్యప్రదేశ్ మొరేనాలో ఘోరం చోటు చేసుకుంది. తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇంతలో ఒక మహిళ తన ఇల్లును కాపాడుకోవడానికి మంటలో అందరూ చూస్తున్నా గానీ దూకేసింది. కోపోద్రిక్తులైన ప్రజలు జేసీబీని, తహసీల్దార్ కారుని ప్రజలు అగ్నికి ఆహుత చేశారు. ఈ సంఘటనలు చూసిన పోలీసులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించే ఎస్బీఐ ప్రాంతీయ వాణిజ్య కార్యాలయంకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే హరీశ్రావు గారు. సిద్దిపేట జిల్లా కేంద్రం కాలానికి అనుగుణంగా ఇక్కడ ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ రీజనల్ ఆఫీసులు రావడం జరుగుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు గారు అన్నారు. సిద్దిపేట బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించే ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయ భవనం నిర్మాణానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు గారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఒక్కోటిగా చూసుకుంటూ సిద్దిపేట బైపాస్ రోడ్లో ఈ రహదారి వెంట బిజినెస్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా నుండి ప్రయత్నం చేస్తున్నామన్నారు. అప్పుడే ఈ రహదారి బిజినెస్ స్ట్రీట్గా మారుతుందన్నారు. సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగులు నివాసం కోసం అవసరమైన స్థలం కూడా కేటాయిస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో భవనాన్ని ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎన్సీఎల్టీ లిక్విడేషన్ ఆర్డర్ను ఉపసంహరించుకొని ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధీనంలో నడపాలని కార్మికులు, రక్షణ కమిటీ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట, కొడవటూరు, బచ్చన్నపేట గ్రామంలో ఒరిస్సా టీం పర్యటించింది. ఈ సందర్భంగా పోచన్నపేటలోని పేపర్ ప్లేట్స్ యూనిట్ స్వయం సహాయక సంఘం యొక్క పనితీరును పరిశీలించారు. ఈ గ్రామ సంఘం ఏం పని చేస్తుంది, ఎంత అప్పులు మంజూరు చేస్తుంది, అప్పులతో పాటు సామాజిక అంశాలు ఎంత మాట్లాడుతుంది, వాటిపైన నేర్చుకుంటారు. దానికోసం మీరు రెగ్యులర్ గా మేము మీటింగ్ ఎట్లా జరుగుతుందో అట్లా నడిపిస్తుంది. మీకు చెప్పండి.
బ్యాంక్ లింకేజ్ బాగా జరుగుతుంది. దేశంలో మనం ప్రధమంగా 2-3 రాష్ట్రాల్లో మనం ఉన్నాం కాబట్టి మన దగ్గర చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి. వాటిని అధ్యయనం చేసి దీంట్లో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలను వాళ్ళ రాష్ట్రంలో కూడా అడాప్ట్ చేయడం కోసం చెప్పి అక్కడి సీనియర్ ఆఫీసర్స్ 6 మెంబర్ టీం రావడం జరిగింది. నిన్న మనం సిర్ప్ ఆఫీస్లో వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా మనం చేసే పనులను వాళ్ళందరికీ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ పనులను ఫీల్డ్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చూపించడానికి మనం జనగామ జిల్లా పచ్చన్నపేట మండలం తీసుకొచ్చాం. ఈరోజు ఉదయం పోచన్నపేట గ్రామంలో మనం ఒక మహిళా సంఘంతో వాళ్ళకు ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ఆ సంఘంలో ఇచ్చిన రుణాలను కూడా కొన్ని పిల్లలు జరిగింది. దాంట్లో ఇచ్చినటువంటి పాల నుంచి మనం పన్నీర్ చేసేటువంటి తయారు చేసేటువంటి యూనిట్స్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా పిండి గిన్నె కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన కొడవటూరు గ్రామంలో మనం అక్కడ సర్ఫ్ తయారు చేసే పరిశ్రమ కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత గ్రామ సంఘంతో చర్చించడం జరిగింది. గ్రామ సంఘంలో ఉన్న ఉప సంఘాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, గ్రామ సంఘం బ్యాంకింగ్ క్రియలు కానివ్వండి, వాళ్ళ యొక్క కెపాసిటీ బిల్డింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం జరిగింది. చివరిగా ఇక్కడ జిల్లా మనం మండల సమాఖ్యలో ఏ విధంగా పనిచేస్తుంది, మండల సమాఖ్యలో బాధ్యతలు ఏంటి, మండల సమాఖ్యలో వివిధ ఉప సంఘాలు బ్యాంకింగ్ సంఘం కానివ్వండి, శానిటేషన్ కోసం కానివ్వండి, కెపాసిటీ బిల్డింగ్ కోసం కానివ్వండి ఉన్న సంఘాలు ఎలా పనిచేస్తున్నాయి వాటిని కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా మంచి జరుగుతుందని చెప్పి అభిప్రాయం కూడా ఉన్నారు. ఒకవేళ ఇదే మన దగ్గర జరిగే మంచి విషయాలు కనుక వాళ్ళ రాష్ట్రంలో అడాప్ట్ చేసినట్టయితే మన రాష్ట్రంలాగా ఇప్పుడు సుమారు 2 రోజులు హైదరాబాద్లో వాళ్ళ పర్యటన అయిపోయిన తర్వాత మన జనగాం జిల్లా బచ్చన్నపేటలో మన మహిళా సంఘాల పనితీరును పరిశీలించడానికి వచ్చారు. వారు చాలా మొత్తము ఒక చిన్న సంఘము, ఎస్హెచ్జి గ్రామ సంఘము, మండల సమాఖ్య మరియు కొంతమంది సంఘ సభ్యులు జీవనోపాధులు ఏ విధంగా కల్పించుకున్నారనేవి పరిశీలించడం జరిగింది, ప్రశంసించడం జరిగింది. వారు మళ్ళీ రేపు హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలం గౌరవేలి గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైరుగోని పుష్పలీల, వైస్ ఎంపీపీ మజ్జిగ మొగిలి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, మహిళలు, యువకులు అందరూ పాల్గొన్నారు.
సుధాకర్ రావు తల్లి అనసూయమ్మ దినకర్మలో తుంగతుర్తి టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు గారు. అరుణాచల్ ప్రదేశ్లో ఐఏఎఫ్ AN-32 విమానం కూలిపోయిన ఘటనలో మృతి చెందిన 6 సైనికులను బుధవారం గుర్తించారు. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.